Yeah, this is Venkatesh Reddy Madam. Welcome to IAPSWRS. Good morning, DC sir, and good morning, my dear coordinators. Today we discuss MS Excel keyboard shortcuts. Okay. How to help keys? And keyboard lo man ee shortcuts untayi kada. Avi manaki ee vidhanga upayogapadtayi. Shortcuts help provide an easier and quicker method of navigating and executing command in computer software. అంటే ఏంటంటే మనకి ఇవి ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో ఈజీగా అండ్ త్వరగా నావిగేట్ చేసుకోవడానికి షార్ట్ కట్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ అలానే షార్ట్ కట్స్ ఆర్ కామన్లీ యాక్సెస్డ్ బై యూజింగ్ ఆల్ట్ కీ అండ్ కమాండ్ కీ, కంట్రోల్ కీ, షిఫ్ట్ కీ. అంటే కామన్ గా ఈ త్రీ కీస్ లో వాడుతూ ఉంటాం. ఏమేంటివి? ఆల్ట్ కీ, కంట్రోల్ కీ, కమాండ్ కీ, షిఫ్ట్ కీ. ఓకే, నెక్స్ట్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏమిటి అంటే ఓన్లీ కంట్రోల్ కీతో ఉన్నవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, కంట్రోల్ ఏ టు కంట్రోల్ జెడ్, నెక్స్ట్. అలానే కంట్రోల్ ఎఫ్ వన్ టు కంట్రోల్ ఎఫ్ ట్వెల్వ్, కంట్రోల్ స్పెషల్ క్యారెక్టర్స్, కంట్రోల్ ప్లస్ సింగిల్ కీస్, కంట్రోల్ షిఫ్ట్ ఏ టు కంట్రోల్ షిఫ్ట్ జెడ్ వరకు. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట. ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తున్నాం మనం, కంట్రోల్ ఏ టు కంట్రోల్ జెడ్ వరకు. అంటే వాటిని ఏమంటాం, ఏ టు జెడ్ అంటే అవి ఆల్ఫాబెట్ కీస్ ఆర్ లెటర్ కీస్. ఓకే, ఇక్కడ చూడండి, కంట్రోల్ కీ విత్ లెటర్ కీస్ అంటే ఏంటి, ఏ టు జెడ్ వరకు అనమాట. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ అంటే ఏంటంటే సెలెక్ట్ ఆల్. మనకి ఎక్సెల్లో మనకి కర్సర్ అనేది ఎక్కడైనా ఉందనుకోండి, వర్క్ షీట్ అవుట్ సైడ్, ఆ వర్క్ షీట్ మొత్తం ఎంటైర్ వర్క్ షీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ ఏ అంటే లేదు అనుకోండి, మనం సమ్ డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటాలో కర్సర్ ఉంటే ఆ డేటా మటుకు సెలెక్ట్ అవుతుంది అనమాట, కంట్రోల్ ఏ అంటే. నెక్స్ట్ కంట్రోల్ బి, కంట్రోల్ బి అంటే ఏంటంటే బోల్డ్ అనమాట. ఆ బోల్డ్ అంటే ఏంటంటే మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది కొంచెం మనకి థిక్గా కనపడుతుంది. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా రాసామనుకోండి, ఆ రాసింది మనకి కొంచెం థిక్గా కనపడాలి అంటే మనం బోల్డ్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మామూలుగా షార్ట్ కట్ కీ లేకుండా కూడా యూజ్ చేయొచ్చు, మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం ఈజియర్ అండ్ క్విక్లీ అని. అలానే ఈ షార్ట్ కట్ ద్వారా కంట్రోల్ బి అని కొడితే మనకి బోల్డ్ అనేది అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ సి, ఇది అందరికి తెలిసిందే కామన్ గా. కంట్రోల్ సి అంటే కాపీ అనమాట. మనం ఏదైతే టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుంటామో ఆ టెక్స్ట్ అనేది మన క్లిప్ బోర్డ్ లో సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ సిలో. నెక్స్ట్ కంట్రోల్ డి, కంట్రోల్ డి అంటే ఏంటంటే ఫిల్ డౌన్. మనకి ఇప్పుడు ఒక కాలంలో సేమ్ డేటా కావాలి అనుకుందాం, అంటే ఒక సెల్లులో ఇచ్చిన డేటానే ఆ కాలం మొత్తం కావాలి అంటే కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఆ కాలం మొత్తం వచ్చేస్తుంది సేమ్ డేటా. నెక్స్ట్ కంట్రోల్ ఇ, కంట్రోల్ ఇ అంటే ఫ్లాష్ ఫిల్. సపోజ్ ఇప్పుడు మనకి ఒక డేటాలో ఒక కాలం తీసుకుందాం, ఆ కాలంలో లాస్ట్ త్రీ లెటర్సే నెక్స్ట్ కాలంలో కావాలి అనుకుందాం, ఆ కాలంలో లాస్ట్ త్రీ లెటర్స్ కొట్టి కంట్రోల్ ఈ కొడితే అవి ఏ మొత్తం వచ్చేస్తాయి. నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ ఎఫ్ అంటే మనకు ఆ షీట్లో ఏదైనా ఉందనుకోండి మనకు కావాలి అనుకుంటున్నాం, ఆ షీట్లో ఎక్కడో ఉంది తెలియదు, ఆ కంట్రోల్ ఎఫ్ కొట్టిన తర్వాత ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, ఆ డైలాగ్ బాక్స్లో మనకి ఏదైతే కావాలి అనుకుంటామో అది టైప్ చేసేస్తే ఎంటర్ కొడితే ఫైండ్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ జి, అంటే ఎక్సెల్లో కంట్రోల్ జి అంటే ఏంటి అంటే మనం వేరే సెల్ దగ్గర ఉన్నాం, ఇంకొక సెల్ దగ్గరికి వెళ్ళిపోవాలి, కానీ ఆ సెల్లులో ఏముందో మనకు తెలియదు, అక్కడ మాత్రం ఎర్రర్ చూపిస్తుంది అనుకుందాం. ఓకేనా, అప్పుడు కంట్రోల్ జి అని టైప్ చేసి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ సెల్ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఆ సెల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ హెచ్, కంట్రోల్ హెచ్ ఏంటంటే సపోజ్ ఒక దాంట్లో ఏదైనా ఉంది అనుకుందాం, రాంగ్ వర్డ్ రాసాం ఆ సెల్లులో, కొన్ని సెల్స్లో రాసాం అనుకుందాం, ఆ సెల్స్లో రీప్లేస్ చేయడానికి కంట్రోల్ హెచ్ టైప్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది, అక్కడ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ మిస్టేక్ రాసిన వర్డ్ని ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ఐ, ఏదైతే మనం ఒక డేటాని ఈ సెలెక్ట్ చేస్తామో ఆ డేటా కొంచెం బెండ్ అవ్వడానికి, అంటే జస్ట్ లైట్గా బెండ్ అవుతుందండి, మొత్తం ఏం బెండ్ అవ్వదు,
బెండ్ అవ్వడానికి ఇటాలిక్ ని యూస్ చేస్తాం నెక్స్ట్ కంట్రోల్ జే కంట్రోల్ కి ఏం షార్ట్ కట్ లేదండి మామూలుగా అయితే కంట్రోల్ జే ఎంఎస్ వాళ్ళ జస్టిఫై ఉంటుంది ఇందులో ఏం లేదండి నెక్స్ట్ కంట్రోల్ కే అంటే ఇన్సర్ట్ హైపర్ లింక్ ఓకేనా హైపర్ లింక్ అంటే సపోజ్ ఒక సెల్లులో మనం ఏదైనా మన డాక్యుమెంట్ మన ల్యాప్టాప్ లో ఉన్న లేదు మన సిస్టమ్ లో ఉన్న డాక్యుమెంటే కావాలి అనుకుందాం ఆ సెల్ క్లిక్ చేసిన వెంటనే ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది ఇన్సర్ట్ హైపర్ లింక్ అంటే ఓకేనా లేదు మనకి ఆన్లైన్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ కావాలి అంటే ఆ ఆన్లైన్ లో ఉన్న వెబ్ అడ్రస్ అక్కడ ఇస్తాం నెక్స్ట్ కంట్రోల్ ఎల్ ఇన్సర్ట్ టేబుల్ మనం ఇప్పుడు ఎక్సెల్లో రాసేదంతా జస్ట్ సమ్ డేటా అంతే అండి టేబుల్ లాగా ఉండదు అది మనం ఎప్పుడైతే టేబుల్ ఇన్సర్ట్ చేస్తామో దానికి కాలమ్స్ రోస్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి దాన్ని కంట్రోల్ టీ కూడా యూస్ చేయొచ్చు ఇన్సర్ట్కి టేబుల్కి ఏమేమి ఉంటాయి కంట్రోల్ ఎల్ యూస్ చేయొచ్చు కంట్రోల్ టీ యూస్ చేయొచ్చు నెక్స్ట్ కంట్రోల్ ఎంకి షార్ట్ కట్ లేదండి కంట్రోల్ ఎన్ న్యూ వర్క్ బుక్ ఎన్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా మనం ఒక వర్క్ బుక్ లో ఉన్నాం అనుకోండి ఆ వర్క్ బుక్ కాకుండా కొత్త వర్క్ బుక్ కావాలి అనుకుంటున్నాం అప్పుడు మనం కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా న్యూ వర్క్ బుక్ వచ్చేస్తుంది నెక్స్ట్ కంట్రోల్ ఓ ఆల్రెడీ మన సిస్టమ్ లో ఏదైనా కొన్ని ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నాయను ఇమ్మీడియట్లీ మనం ఓపెన్ చేయాలి అంటే వెళ్ళి ఆ ఫైల్ ఓపెన్ చేయనక్కర్లేదు జస్ట్ ఆ ఫైల్ నేమ్ గుర్తుంటే కంట్రోల్ ఓ ప్రెస్ చేసి అక్కడ సెర్చ్ ఉంటుందండి అక్కడ ఆ ఫైల్ నేమ్ టైప్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఆ వర్క్ బుక్ ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ పి అంటే ఇది అందరికీ తెలిసిందే అండి కామన్ గా కంట్రోల్ పి అంటే ప్రింట్ నెక్స్ట్ కంట్రోల్ క్యూ దీనికి షార్ట్ కట్ లేదండి బేసిక్ గా ఏంటంటే కంట్రోల్ క్యూ అంటే క్వైట్ అంటాం దీనికైతే మామూలుగా షార్ట్ కట్ లేదు కంట్రోల్ ఆర్ ఫిల్ రైట్ ఇప్పుడు మనం సపోజ్ ఒక కాలంలో ఉన్నదే సేమ్ డేటా నెక్స్ట్ రైట్ కాలంలోకి రావాలి అనుకుంటున్నాం అప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఇటు రైట్ కాలంలోకి వచ్చి కంట్రోల్ ఆర్ కొడితే అది మొత్తం ఫిల్ అయిపోతుందండి డౌన్కి ఫిల్ అవ్వాలి అంటేనేమో కంట్రోల్ డి రైట్కి ఫిల్ అవ్వాలి అంటేనేమో కంట్రోల్ ఆర్ కంట్రోల్ ఎస్ సేవ్ అండి ఇది అందరికీ తెలుసు ఇప్పుడు కంట్రోల్ టీ ఇందాకే చెప్పుకున్నాం మనం కంట్రోల్ ఎల్ అన్న ఇన్సర్ట్ టేబుల్ కంట్రోల్ టీ అన్న ఇన్సర్ట్ టేబుల్ కంట్రోల్ యు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డేటా సెలెక్ట్ చేసుకున్నామో మనం రాసిన డేటా ఆ డేటా కంట్రోల్ యు అంటే అండర్లైన్ అయిపోతుందండి జస్ట్ ఊరక హెడ్డింగ్ లాగా అండర్లైన్ అవుతుంది కంట్రోల్ వి ఇందాక కంట్రోల్ సి అంటే మనము ఆ డేటా అనేది క్లిప్ బోర్డ్ లో కాపీ అవుతుంది అన్నాం ఆ క్లిప్ బోర్డ్ లో కాపీ అవుతుంది అట్లానే సేవ్ అయి ఉంటుందండి ఇప్పుడు కంట్రోల్ వి టైప్ చేస్తేనే మనకి ఎక్కడైనా ఆ డేటా కావాలి అంటే అక్కడ పేస్ట్ అవుతుంది అప్పటిదాకా అది క్లిప్ బోర్డ్ లోనే సేవ్ అయి ఉంటుంది నెక్స్ట్ కంట్రోల్ డబ్ల్యూ క్లోజింగ్ వర్క్ బుక్ నువ్వు మనం ప్రెజెంట్ ఓపెన్ చేసిన వర్క్ బుక్ మాత్రమే క్లోజ్ అవుతుందండి మనము ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నావో వర్క్ బుక్ ఆ వర్క్ బుక్ మాత్రమే క్లోజ్ అవుతుంది కంట్రోల్ ఎక్స్ అంటే కట్ ఇందాక కంట్రోల్ సి అంటే పేస్ట్ అన్నాం కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అంటే ఇది మూవ్ చేస్తుంది అది క్లిప్ బోర్డ్ లో కాపీ చేస్తుంది ఓకేనా మూవ్ అంటే అక్కడ డిలీట్ అనుకోవచ్చు మీరు ఏదైనా అనుకోవచ్చు డిలీట్ అంటే డిలీట్ రాదండి డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది కంట్రోల్ ఎక్స్ అంటే కట్ అవుతుంది క్లిప్ బోర్డ్ లో సేవ్ అవుతుంది అది మనకు ఎక్కడైనా కావాలి అనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంట్రోల్ వై అంటే రీడు అండి దీనికంటే ముందు ఈ జెడ్ అండు అంటే ఏంటంటే మనం ఏదైతే చేస్తామో అది సపోజ్ ఇప్పుడు ఒక డేటా చేసాం అది రాంగ్ ఎంట్రీ అయింది కంట్రోల్ జెడ్ కొడితే పోతుందండి కానీ మళ్ళీ అది మనకి అదే కరెక్ట్ అనుకుంటున్నాం అప్పుడు కంట్రోల్ వై కొడితే వస్తుంది దాన్ని రీడు అంటాం నెక్స్ట్ ఈ కీస్ అయిపోయాయండి లెటర్ కీస్ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు కంట్రోల్ కీ విత్ ఫంక్షన్ కీస్ కంట్రోల్ F1 అంటే ఇప్పుడు షో హైడ్ రిబ్బన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎంటైర్ ఒక రిబ్బన్ కనబడతాయి కదా ట్యాబ్స్ కాకుండా దాని కింద రిబ్బన్ ఉంటుందండి ఆ రిబ్బన్ మొత్తం హైడ్ అయిపోతుంది ట్యాబ్స్ కనబడుతూనే ఉంటాయి ఆ రిబ్బన్ మాత్రమే హైడ్ అవుతుంది కంట్రోల్ F2 కంట్రోల్ P అన్నా కానీ ప్రింటే కంట్రోల్ F2 అన్నా కానీ
print. Control F3, suppose of data ante edo oka weeks gaani months gaani certain oka group name gaani itla oka group teeskunna ippudu suppose manave 13 districts unnayandi ee 13 district lo a district edo teliyadu ante address cell address untundi kada aa address lo just work district names kanapadtay anamata ee defined name chesthe ippudu mana 20 diners name ichukoni aa నేమ్ కంట్రోల్ ఎఫ్ త్రీ ఇస్తే ప్రకాశం డిస్టిక్ అని పెట్టుకోవచ్చు. అప్పుడు సెల్ అడ్రస్ దగ్గర ప్రకాశం డిస్టిక్ అని ఉంటుంది. జస్ట్ ఆ ప్రకాశం డిస్టిక్ మీద క్లిక్ చేస్తే మన 20 మెంబర్స్ క్లిప్ డేటా అనేది సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ F4, F4 అంటే మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో ఆ విండో అనేది క్లోజ్ అయిపోతుందండి. కంట్రోల్ F5, రీస్టోర్ విండో అంటే మ్యాక్సిమైజ్ గా ఉన్నది చిన్నది అవుతుంది. ఓకేనా అండి? కంట్రోల్ F5 అంటే మాక్సిమైజ్ గా ఉన్నది చిన్నది అవుతుంది. కంట్రోల్ F6 అంటే ఇప్పుడు సపోజ్ 3 or 4 వర్క్ బుక్స్ ఉన్నాయి అనుకోండి, దాని వెనక ఉన్న వర్క్ బుక్ నెక్స్ట్ వర్క్ బుక్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. కంట్రోల్ F7, మూవ్ విండో అంటే ఇప్పుడు రీస్టోర్ కొట్టడం కదండి, ఇక్కడ కంట్రోల్ F5 కొట్టినప్పుడు రీస్టోర్ అవుతుంది. కంట్రోల్ F7 కొడితే ఓన్లీ యారో కీస్ ద్వారా మనము అది రైట్ కావాలంటే రైట్ కి షైడ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ కి జరుపుకోవచ్చు, అప్ కావాలంటే అప్పుకి. మౌస్ యూజ్ చేయకుండానే ఓన్లీ యారో కీస్ ద్వారానే యూజ్ చేయొచ్చండి. కంట్రోల్ F8, రీసైజ్ విండో అంటే ఇక్కడ మనం F5 ద్వారా రీస్టోర్ చేసాం కదా, F8 ద్వారా రీసైజ్ అయిపోతుందండి విండో. కంట్రోల్ F9, మ్యాక్స్ మినిమైజ్ విండో అంటే టాస్క్ బార్ లోకి వచ్చేస్తుంది. మనం టాస్క్ చేస్తూ ఉంటాం కదా, అది టాస్క్ బార్ లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ రీసైజ్ F8 చెప్పాం కదండి. కంట్రోల్ F8 అంటే మనకి రీస్టోర్ చేసిన విండో ఉంటుంది కదా, ఆ విండోని